నమస్కారమండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కు ఇవాటి వీడియోలో ఉగాది పండగ నాడు మనం చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం మనకు ప్రతి సంవత్సరం చేతశుద్ధ పాడేమి నాడు ఉగాది పండుగ వస్తుంది ఈ పండుగ రోజున మనం చేయవలసిన విధులు ఉదయం తెల్లవార లేచి నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేసుకుని తిలకము ధరించి నూతన వస్త్రములు ధరించవలేను తరువాత సూర్యభగవానికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి అర్హము దీపము ధూపము సమర్పించి ఆ తరువాత మనం చేసుకున్న వేపపువ్వు పచ్చడి ఆరగించవలెను ఉగాది పచ్చడి చేయు విధము ఒక చిన్న వెడ్డి గిన్నె తీసుకుని దాంట్లో కొత్త చింతపండు రసం పల్చగా చేసుకుని వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు లేదా మిరియాల పొడి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు చెరుకు ముక్కలు కొత్త బెల్లము తురుము వేపపువ్వు వేసుకోవాలి కానీ కాలక్రమేణా చాలామంది ఇప్పుడు అరటిపండు ముక్కలు సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు కూడా వేస్తున్నారండి ఆక్షేపణేమీ లేదు పూజా మందిరమును శుభ్రపరుచుకుని పూలు పూలతో అలంకరించుకుని దీపారాధన చేసుకుని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉగాది పచ్చడిని కూడా మనం నైవేద్యంగా దేవుళ్ళకి సమర్పించవలను అదికి పిమ్మట మనం ప్రసాదంగా ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించాలండి ఉగాది పండుగ రోజున పిల్లలు పెద్దలు కూడా పంచాంగ శ్రవణ వినుట వల్ల గ్రహ దోషములు నివారణమై వినువారికి ఆరోగ్యము ఆయుషును సంపదలయందు శుభ ఫలితాలు కలుగును